అమెరికా కోర్టు సంచలన తీర్పు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్ హత్య కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు. నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన కోర్టు. తెలంగాణ విద్యార్థి వరుణ్ హత్య కేసులో ఏడాదిలోనే అమెరికా కోర్టు తీర్పుతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా. ఖమ్మం పట్టణానికి చెందిన వరుణ్ రాజ్ పూజ హత్య కేసులో నిందితుడికి అమెరికా కోర్టు 60 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. గతేడాది అక్టోబర్ లో ఇండియానాలోని వాల్పరైసోలోని జిమ్ లో వరుణ్ పై దాడి చేయగా 9 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. వరుణ్ వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్నాడు. మరో 2 నెలల్లో ఎంఎస్ పూర్తి కానుండగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఈ ఘాతకానికి పాల్పడిన పోర్టర్ టౌన్షిప్ కి చెందిన నిందితుడు 25 ఏళ్ల జోర్డాన్ ఆండ్రేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆండ్రేన్ను దోషిగా నిర్ధారించిన పోర్టర్ సుపీరియర్ కోర్ట్ జడ్జ్ జెఫ్రీ క్లైమైర్ తాజాగా అతనికి శిక్షను ఖరారు చేశారు. ఆండ్రేడ్ మానసిక రోగి అని నిర్ధారించారు. ఆండ్రేడ్ తన శిక్షను సాంప్రదాయ జైలు లేదా మానసిక ఆరోగ్య సదుపాయాలతో అనుభవిస్తారా అనేది ఇండియానా డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ ఐడిఓసి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాగా వరుణ్ రాజ్ పూజ హత్య కేసులో నిందితుడికి అమెరికా కోర్టు 60 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఫిట్నెస్ జిమ్ లో కూర్చుని ఉన్న వరుణ్ పై ఆండ్రేడ్ కత్తితో దాడి చేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం పోర్ట్ వెన్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వరుణ్ కు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ చివరకు 9 రోజుల తర్వాత చనిపోయాడు. వరుణ్ తండ్రి రామ్మూర్తి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపిన కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గతేడాది ఆగస్టులోనే అతడు భారత్ కు వచ్చి వెళ్లగా అంతలోనే ఘోరం జరిగిపోయింది. బైపోలార్ డిజార్డర్ స్క్రిజోఫేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్న నిందితుడు ఆండ్రేడ్ వరుణ్ పై దాడి సమయానికి చికిత్స తీసుకుంటున్నాడు. శిక్ష విధించే సమయంలో ఆండ్రేడ్ తండ్రి జో ఆండ్రేడ్ తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడు చేసిన పనికి విచారిస్తున్నామని, బాధిత కుటుంబం ఈ బాధ నుంచి కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు నిందితుడు తండ్రి ప్రార్థించాడు. ఇక తీర్పు సమయంలో వరుణ్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అని న్యాయమూర్తి క్లైమర్ అనేకసార్లు తనిఖీ చేసినప్పటికీ వరుణ్ కుటుంబ సభ్యులు ఎవరూ కోర్టులో హాజరు కాలేదు. విచారణ ప్రత్యక్ష ప్రసారానికి కూడా లాగిన్ అవ్వలేదు.